పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు ఉపయోగించినటువంటి మూడు గాడిదలను మీ ముందు ఉంచాలని ఆశిస్తూ ఉన్నాను. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 2వ వచనం, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. గత రాత్రి మనం ధ్యానించినటువంటి రండి అన్నటువంటి సందర్భాలు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు ఇస్తున్నటువంటి ఆహ్వానముగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాత్రి ఇక్కడ యేసు ప్రభులు వారు రండి అని చెప్తున్నటువంటి పదము యొక్క సందర్భం ఏంటంటే, ఒక బాధ్యతను మనకి ఇస్తూ ఆ బాధ్యతను నెరవేర్చి నా యొద్దకు రండి అని ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటిది ఆ బాధ్యత అంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ సెలవిస్తోంది, మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళండి. అక్కడ మీకు ఏమి కనిపిస్తుందంటే, కట్టబడినటువంటి ఒక గాడిద. అంత మాత్రమే కాదు, కట్టబడినటువంటి గాడిద పిల్ల కనిపిస్తోంది. మీరు ఏం చేయాలంటే, కట్టబడినటువంటి ఆ గాడిదను, ఆ గాడిద పిల్లను తీసుకొని రండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కట్టబడినటువంటి గాడిద మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. కట్టబడినటువంటి గాడిద మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనిషి ఈ లోకంలో ఏదో ఒక చెడు వ్యసనానికి కట్టబడ్డాడు. ఈ రాత్రి ఈ స్వరాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ పాపానికి కట్టబడ్డావా, చెడు వ్యసనాలకు కట్టబడ్డావా, త్రాగుడుకు కట్టబడ్డావా, వ్యభిచారమునకు కట్టబడ్డావా, దేనికి కట్టబడ్డావు, అబద్ధములకు కట్టబడ్డావా, చెడు దృశ్యాలు చూసేటువంటి ఆ పాపానికి కట్టబడ్డావా? నీకు ఒక శుభవార్త, కట్టబడినటువంటి నీ జీవితాన్ని విప్పడానికి యేసు నీ యొద్దకు పంపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. ఎందుకు ఈ రాత్రి దేవుడు ఈ కూడికను ఏర్పాటు చేశాడంటే, కట్టబడినటువంటి నీ జీవితాన్ని విప్పడానికి, విప్పడానికి మాత్రమే కాదు, కట్టబడినటువంటి నీ జీవితము విప్పబడి నీవు క్రీస్తు యొద్దకు రావడానికి. దేవుని ప్రియ బిడ్డలైనటువంటి శ్రీ మందపాటి శ్రీరామూర్తి గారు, ఆయన సతీమణి శ్రీమతి జోషి గారు, అదేవిధంగా శ్రీ ఏలేటి చిన్నబాబు గారు, ఆయన సతీమణి శ్యామలమ్మ గారు ఎందుకు ఈ కూడికలు ఏర్పాటు చేశారో తెలుసా? యేసు వారికి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నా ప్రియ బిడ్డలారా, ఇదిగో పలాని ప్రదేశంలో పాపానికి కట్టబడినటువంటి ప్రజలున్నారు, వారిని విప్పడానికి ఎవరు లే, మీరు వెళ్ళి విప్పి వారిని తీసుకుని నా దగ్గరికి వస్తారా అంటే, ఆ పిలుపుకు వారు ప్రతిస్పందించి దేవుని పిలుపును వారు అంగీకరించి వారు ఈ కూడికలను ఏర్పాటు చేశారు. ఈ రాత్రి కట్టబడినటువంటి నీ జీవితాన్ని విప్పడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈ రాత్రి కట్టబడినటువంటి నీ జీవితంలో విసిగిపోయి ముందుకు వెళ్ళలేక పాపంలో పడి చచ్చినటువంటి స్థితిలో ఉంటే,
దేవుడు నిన్ను విప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరికి తీసుకుని రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఏ పాపానికి కట్టబడ్డావు? ఓ, కట్టబడినటువంటి నీ జీవితంలో నిరీక్షణ లేదా? సంతోషం లేదా? సమాధానం లేదా? నిరాశలో ఉంచున్నావా? నిస్సహాయంలో అక్కడే కట్టబడినటువంటి జీవితంలో కొట్టుమిట్టలాడుతూ ఉన్నావా? నిన్ను విడిపించేటువంటి యేసు ఒకడు ఉన్నాడు. ఆ యేసు నిన్ను విడిపించగలడు అన్నటువంటి మాటలు నీకు తెలియజేసి నిన్ను విడిపించి నిన్ను యేసు దగ్గరికి తీసుకుని రావడానికి దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. కట్టబడినటువంటి గాడిద విప్పబడాలి. ఎందుకు కట్టబడింది ఆ గాడిద? ఎందుకు ఆ గాడిద విప్పబడాలి? ఎందుకు అది వరకు ఎవరు విప్పలేనటువంటి ఆ గాడిదను యేసు మాత్రమే విప్పమని చెప్పాడు అనే ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యము సెలవిస్తోంది నిర్గమకాండము 13వ అధ్యాయము 12-13 వచనములను మనము చదువుకుందాం. ప్రతి తొలు చూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవాణిని వెల ఇచ్చి విడిపింపవలెను. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద మానవునిగా పుట్టడానికి కొన్ని వేల సంవత్సరముల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు యేసును గూర్చియు మానవుని గూర్చియు ప్రవచనాత్మకముగా చెబుతున్నటువంటి మాటలు ఇవి. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపించాలి. గొర్రె పిల్ల మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువుల వారు. గాడిద పిల్ల మానవుని జీవితానికి మానవునికి సాదృశ్యంగా ఉంది. ఎందుకు ఆ గాడిద అక్కడ కట్టబడిందంటే, ఒకవేళ గొర్రె పిల్లను ఇచ్చి విమోచింపకపోతే ఆ గాడిద మెడ అన్నటువంటిది విరగొట్టబడాలి. విరగొట్టబడుటకు ఆ గాడిద సిద్ధముగా ఉండుటకు అక్కడ కట్టబడింది. అయితే దేవునికి స్తోత్రం, గాడిద స్వభావము కలిగినటువంటి మానవుణ్ణి విడిపించడానికి దానికి తగినటువంటి వెలను చెల్లించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చారు. యేసు ఈ లోకంలోనికి దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన మనలను విమోచించినటువంటి దేవుడు, మన పాపమునకు చెల్లించవలసినటువంటి వెలను ఆయన చెల్లించాడు. మన ప్రాణము విమోచించబడుటకు అవసరమైనటువంటి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు యేసు మాత్రమే నీ జీవితాన్ని విడిపించగలడు తెలుసా? ఎందుకు యేసు మాత్రమే నిన్ను ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి విడిపించగలడు తెలుసా? దానికి అవసరమైనటువంటి వెలను, దానికి అవసరమైనటువంటి విమోచనమును యేసు మాత్రమే చెల్లించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దామా. కట్టబడినటువంటి నీ జీవితం, కట్టబడినటువంటి గాడిద మెడ ఇక విరుగొట్టబడాల్సినటువంటి పని లే.
నీ పాపములో నీవు నశించిపోవాల్సినటువంటి పనిలే, చెడు వ్యసనముల బానిసత్వములో అలానే నీ జీవితాన్ని నశింపజేసుకోవాల్సినటువంటి పరిస్థితి లే. కారణమేంటో తెలుసా? ఆ యొక్క బంధకముల నుండి, ఆ యొక్క కట్ల నుండి విడిపించడానికి వాక్యమై ఉన్నటువంటి యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో అంటూ ఉన్నాడు, ఓ కొరింథీయులారా, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కారు, విలువ చేత కొనబడినటువంటి వారు మీరు, కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. ఇంతకాలం మీ దేహములతో పాపాలు చేశారు, మీ దేహాన్ని వ్యభిచారములకు జారత్వానికి మీరు అప్పగించారు, ఇంతకాలం చెడు దృశ్యాలు చూడ్డానికి మీ కన్నులను మీరు అప్పగించారు, ఇంతకాలము చెడు స్థలాలకి వెళ్ళడానికి మీ పాదాలు పరిగెత్తేటువంటివి, ఇంతకాలము కీడు చేయడానికి మీ చేతులు ముందుకొచ్చేటువంటివి, అయితే ఇప్పుడు మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. యేసు రక్తము విలువైనటువంటిది, ఆ విలువైనటువంటి రక్తము చేత మీరు కొనబడ్డారు, కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచుడి. అదే అపొస్తలుడైన పౌలు అదే కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనే 7వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన వారికి మరలా మరలా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, ఇక పాపానికి నీవు దాసునిగా దాసురాలిగా ఉండాల్సినటువంటి అవసరములే. పాపంపై ఆయన నీకు విజయాన్ని ఇవ్వగలడు, ఎందుకంటే పాపానికి అవసరమైనటువంటి పాప పరిహారార్థ బలే యేసు శిలువలో అర్పించాడు, తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, మనుష్యులకు దాసులు కాకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరికి దాసునిగా దాసురాలిగా ఉంటూ ఉన్నావు? ఎక్కడ కట్టబడ్డావు? ఏ పాపము చేత కట్టబడ్డావు? యేసు నిన్ను విడిపించడానికి ఆయన ఈ కూడికలను ఏర్పరచాడు. వస్తావా యేసు దగ్గరికి? కట్లు విప్పించుకొనుటకు ఇష్టపడతావా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనినా క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఎందుకు యేసు రక్తము విలువైనటువంటిదంటే, ఎందుకు యేసు రక్తము పాపము నుండి మనుష్యుని విమోచించడానికి శక్తి కలిగినటువంటిదంటే, ఈ యొక్క యేసు రక్తము మన మనస్సాక్షి సహితము శుద్ధి చేయడానికి శక్తి కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. అందుకే దేవుని వాక్యము సెలవిస్తుంది, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ పరిశుద్ధమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఒకవేళ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడి ఉంటే పాపము చేస్తారు, పాపానికి అవసరమైనటువంటి పాప పరిహారార్థ బలిని అర్పిస్తారు. పాత నిబంధనలు అదే జరిగింది. దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులతో, అయ్యో ఇశ్రాయేలీయులారా, మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అయితే వారి జీవితంలో పరిశుద్ధత లేదు. కారణం ఏంటో తెలుసా? వారు పాపం చేశారు, పాప పరిహారార్థ బలిని అర్పించారు, వాడుకైపోయింది, మనస్సాక్షికి శుద్ధి లేదు. అయితే ఈ రాత్రి శుభవార్త ఏంటంటే, యేసు రక్తము చేత నీవు కడుగబడితే,
యేసు రక్తము లో ఉన్నటువంటి శక్తి ఏంటంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఈ యేసు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసినప్పుడు పాపాన్ని అసహించుకునేటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. ఏ పాపాన్నైతే ఆశించి నీ జీవితాన్ని ఆ పాపానికి కట్టేసుకున్నావో ప్రియబిడ్డ, ఆ పాపంపై దేవుడు నీకు అసహ్యాన్ని కలిగించి ఆ పాపపు కట్ల నుండి నిన్ను విడిపించి యేసు దగ్గరికి నిన్ను తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. గాడిదకు ఉన్నటువంటి స్వభావం ఏంటో తెలుసా? ఏం చేస్తుంది గాడిద? కొరుకుతుందా? కుక్కలాగా లేకపోతే ఆవులాగా కుమ్ముతుందా? గాడిద ఏం చేస్తుంది చెప్పండి? తన్నుతుంది, బలంగా తన్నుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను విప్పడానికి ఏర్పరిచినటువంటి కొడికలో విప్పడానికి నీవు అనుమతిస్తావా? లేకపోతే ఇంకా గాడిద స్వభావమును కలిగి ఈ సువార్తను ఈ రాత్రి తృణీకరిస్తున్నావా? ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో గాడిదలు ఈ సువార్తను తన్నుతూ ఉన్నాయి. ఎంతోమంది దైవ సేవకులను తన్నుతూ ఉన్నారు. అవును, లిటరల్గా కొడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఎందుకు ఈ యొక్క శ్రమ? ఎందుకు ఈ యొక్క వేదన? ఎందుకు ఈ దెబ్బలంటే? గాడిద స్వభావము కలిగినటువంటి మనిషి సువార్తను తృణీకరించినప్పుడు తన్నుతాడు. అవును, వాస్తవం. ఈ రాత్రి నీ పరిస్థితి ఏంటి? నా ప్రియ సహోదరి సహోదరుడా, విప్పడానికి వచ్చినటువంటి దేవుని సువార్తను అంగీకరిస్తావా? గాడిదలాగా ఇంకా కాలుతో తన్నేస్తావా? మొదటి గాడిద విప్పడానికి ఇష్టపడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ గాడిద విప్పబడిందో, యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఎప్పుడైతే నీ పాపము నుండి నీవు విడిపించబడతావు, ఎప్పుడైతే చెడు వ్యసనములైనటువంటి కట్ల నుండి నీవు విడిపించబడతావు, క్రీస్తుని జీవితంలోనికి వచ్చి ఆయన ప్రభువుగా రక్షకునిగా నీ జీవితంపై ఉండి నేను నడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కట్టబడినటువంటి ఆ గాడిద విప్పబడి యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడో ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి స్తుతించారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక. ఎప్పుడైతే క్రీస్తుని జీవితంలోనికి వస్తాడో, ఎప్పుడైతే క్రీస్తు రక్షకునిగా ప్రభువుగా నీ జీవితంపై అధికారాన్ని కలిగి ఉంటాడో, ఆ అధికారాన్ని ఎప్పుడైతే క్రీస్తుకు నివిస్తావో, ఇక ప్రభు జీవించేది నేను కా, నాలో ఉన్నటువంటి క్రీస్తు అని పౌలు చెప్పినట్లుగా చెబుతావో, అప్పుడు నీ జీవితంలో స్తుతి, ఆరాధన, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషము, ఆత్మ సంబంధమైనటువంటి తృప్తి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదం నీ కనుల ఎదుట కనిపిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అలాంటి జీవితాన్ని రాత్రి దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ గాడిదను గురించి మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే సంఖ్యాకాండము 22:21 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము అన్నటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఈ యొక్క ప్రవక్త దేవుడు ఒకరిని ఆశీర్వదించమంటే ఆశీర్వదించేటువంటి వాడు, ఈ ప్రవక్త దేవుడు ఒకరిని శపించమంటే శపించమని చెప్పేటువంటి వాడు.
దేవుడు ఎవరినైతే ఆశీర్వదించమని చెప్పినప్పుడు ఈయన ఆశీర్వదింపబడును గాక అని పలికాడు. వారందరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరినైతే దేవుడు శపించమని ఈ ప్రవక్తకు చెప్పాడు ఆ ప్రవక్త వారు శపించబడును గాక అని చెప్పిన వారందరూ శపించబడ్డారు. అది ఈ ప్రవక్తల గురించి బైబిల్ చెప్తున్నటువంటి మాట. అయితే ఈ యొక్క వాక్య భాగము అర్థమవడానికి ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోయాబు దేశపు రాజైనటువంటి బరాకు అన్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేశములోనికి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు దిగారు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను చూచినప్పుడు ఆ రాజు వారు ఆయన రాజ్యము కంటే బలవంతులని ఆయన సైన్యము కంటే ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎంతో శక్తిమంతులని చూచి భయపడి ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి వచ్చాడు. అయ్యో ప్రవక్త అయినటువంటి బిలాము, ఇదిగో నా ఎదుటికి ఇశ్రాయేలీయులు వచ్చారు. ఈ ప్రజలు చూస్తూ ఉంటే వారు మమ్మల్ని ఓడించి మా దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. కాబట్టి నీవు శపిస్తే శపించబడతారు కదా, ఈ ప్రజలను శపించడానికి నీవు రావాలి అని ఆయన అన్నాడు. బిలాము ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు, నో, నా ప్రజలను నువ్వు శపించడానికి వీలు లేదు. రాత్రి శపించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావా? ఏదో శాపము నీ జీవితంలో నీ కుటుంబంలో పనిచేస్తుందని ఆ శాపము చేత కట్టబడ్డావా? శాపము నుండి విడిపించడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఈ రాత్రి నీ పాపము నుండి మాత్రమే కాదు నీ శాపము నుండి కూడా విడిపించాలని ఆయన ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. యేసును అంగీకరించినటువంటి ప్రజలు శపించబడ్డానికి వీలులే. ఎందుకో తెలుసా? మన పాపమును మాత్రమే కాదు మన శాపమును కూడా యేసు సిలువ మీద మోశాడు. అందుకే అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ ఆయన మ్రాను మీద వేలాడాడు. ఎందుకో తెలుసా? మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. నీ శాపాన్ని తొలగించడానికి, నీ శాపమన్నటువంటి కట్ల నుండి విడిపించడానికి యేసు సిలువ మీద మరణించాల్సి వచ్చింది. రాత్రి ప్రతి పాపము నుండి ప్రతి శాపము నుండి యేసును విడిపించాలని యేసు దగ్గరికి నిన్ను తీసుకుని రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ప్రజలను శపించవద్దు అన్నటువంటి వార్తను ఆ రాజుకు బిలాము తెలియజేశాడు, ఆ రాజు ఏం చేశాడంటే మరింత ఘనమైనటువంటి మనుషులను బిలాము దగ్గరికి పంపించి ఆయన్ని ప్రలోభపెట్టి, వీళ్ళే నువ్వు ఎలా అయినా రావాలి ఈ ప్రజలను శపించాలన్నప్పుడు ఆ యొక్క బిలాము దేవునికి వ్యతిరేకముగా దేవుడు వద్దు అన్నటువంటి దానికి బదులుగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం, ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాడు. ఒక గాడిదను ఆయన ఎంచుకున్నాడు. ఈ గాడిదకు ఏం చేశాడు? ఆయన గంత కట్టాడు. గాడిద స్వభావము కలిగినటువంటి మానవులమైనటువంటి మన ఆత్మ సంబంధమైనటువంటి కనులను అపవాది ఎప్పుడూ కూడా బంధిస్తూనే ఉన్నాడు. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనము కలుగజేసెను.
ఒకవేళ ఈ రాత్రి అపవాది నీకు గుడ్డితనాన్ని కలుగజేసిందేమో, దేవుని యొక్క సువార్త మహిమ ప్రకాశం నీకు కనబడకుండానట్లు యేసులో ఉన్నటువంటి సంతోషం సమాధానము ఆనందము ఆయన ఇవ్వగలిగినటువంటి దీవెన ఆశీర్వాదము నీ కంటికి కనబడకుండా అపవాది మరుగు చేయడానికి కంతలు అపవాది కట్టాడేమో. అయితే దేవునికి స్తోత్రం, ఆయన ఈ రాత్రిని కన్నులు తెరవచేయాలని కోరుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 19వ కీర్తనలో 8వ వచనములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. భయపడద్దు, దిగులు పడద్దు. ఈ రాత్రి అయ్యో నా జీవితం అంధకారమయమైపోయింది, వెలుగును చూచి చాలా సంవత్సరాలైపోయింది, సంతోషం ఆనందం నెమ్మది నా జీవితంలో కొదువైపోయాయి అన్నటువంటి ఏడుపు ఏడుస్తూ ఉన్నావేమో, భయపడద్దు. యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యము, ఇది నిర్మలమైనటువంటిది. ఇది మనిషి కనులకు వెలుగునిస్తుంది. అపవాది ఎంత గుడ్డితనాన్ని కలుగజేసినా నీ కన్నులు చూచుటకు అవసరమైనటువంటి వెలుగును ఈ దేవుని వాక్యము నీకు కలిగిస్తుంది. అక్కడ బిలాము ఆ యొక్క గాడిదకు గంతలు కట్టాడు. ఎందుకో తెలుసా? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో ఆ గాడిదకు తెలియకూడదు. ఒకవేళ ఆ గాడిదకు తెలిస్తే తెలుసు అది ముందుకు వెళ్ళదని. పాపము చేస్తే పాపము వలన వచ్చేటువంటి శోభ, పాపము వలన కలిగేటువంటి మరణము ఎంత భయంకరమైనటువంటిదో ఒక మనిషి తెలుసుకోగలిగితే మనిషి పాపం చేయలేడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాయించాడో తెలుసా? పాపము వలన భ్రమ కలుగుతుంది. అపవాది భ్రమపరుస్తూ ఉన్నాడు. నీ కనులకు గుడ్డితనాన్ని కలుగజేసి నీవు చేస్తున్నటువంటి పాపములో నీవు సంతోషించి ఆనందించి నీవు చేస్తున్నటువంటి పాపములోనే అదే విధముగా బంధించబడి ఉండేలాగున అపవాది చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, క్రూడితనాన్ని కలిగి ఉన్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని నీవు చదవాలి. ఒకవేళ ఈ వాక్యాన్ని చదివితే ఈ వాక్యము నీ కన్నులకు వెలుగును కలిగిస్తుంది. ఎప్పుడైతే నీ కన్నులు తెరవబడతాయో అప్పుడు నీకు అర్థమవుతుంది ఎంత పాపములో నీవు కూరుకునిపోయావో, ఎలాంటి చెడు వ్యసనాలకు నీ జీవితం అన్నటువంటిది కట్టబడిందో వాక్యాన్ని చదివితే నీకు తెలుస్తుంది. అంతవరకు తెలీదు, గుడ్డివానిగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటావు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క గాడిద కన్నులను దేవుడు తెరిచాడు. సంఖ్యాకాండంలోనే 22వ అధ్యాయంలోని 23వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా దూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. చాలండి, అపవాది మన కన్నులకు గంతలు కట్టినా, అపవాది మన కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేసిన దేవునికి స్తోత్రం. నీ కన్నులను తెరవచేయగలిగినటువంటి ఈ పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ఆయన నీకు అందుబాటులో ఉంచాడు. ఎస్, కన్నులకు గంతలు కట్టబడ్డాయి. ఎలా చూచింది ఆ గాడిద? దేవుడు ఆ గాడిద కన్నులు తెరిచాడు. ఎప్పుడైతే ఆ గాడిద కన్నులు తెరవబడ్డాయో త్రోవ విడిచింది,
ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో పాపములో నీవు కొట్టుమిట్టలాడుతూ అయ్యో ఈ పాపము నుండి నేను బయటికి రాలేనటువంటి పరిస్థితి అని కుమిలిపోతూ ఉంటే, ఒకవేళ నీ జీవితంలో ఈ యొక్క చెడు వ్యసనాలను నేను విడిచిపెట్టలేకపోతూ ఉన్నాను అని కన్నీరు కారుస్తూ ఉంటే, నీవు చేయాల్సినటువంటి మొదటి పని ఏంటో తెలుసా? వాక్యాన్ని చదవాలి. వాక్యాన్ని చదవనంత వరకు నీ పాపాన్ని విడిచిపెట్టలే, కట్టబడినటువంటి నీ జీవితములకు విడుదలలే. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ప్రతి విధమైనటువంటి బంధకముల నుండి నేను విడిపించడానికి శక్తి కలిగినటువంటిది. కారణం ఏంటో తెలుసా? అది బంధించబడినటువంటి వారిని విడిపించడానికి శక్తి కలిగిందే తప్పితే ఈ పరిశుద్ధ వాక్యము బంధించబడలేదు. చాపట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కట్టబడ్డావా? కట్టబడిన గాడిదలాగున్నావా? లేకపోతే కండ్లకు గంతలు కట్టబడినటువంటి గాడిదలాగా ఉన్నావా? నీ కట్ల నుండి విడిపించేది, నీ కన్నులను తెరవజేసేది ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మాత్రమే. ఎంత దయ కలిగినటువంటి దేవుడు అంటే, ఆ యొక్క గాడిదను త్రోవ తప్పించి ఎక్కడికి తీసుకుని వచ్చిందంటే, ఆ దేవదూత ఈ యొక్క గాడిదను ఒక ద్రాక్ష తోటలోనికి తీసుకొని వచ్చింది. ప్రేమైన దేవుని బిడ్డ, కట్టబడినటువంటి నీ జీవితాన్ని ద్రాక్ష తోటలోనికి దేవుడు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాడు. ద్రాక్ష తోట ఆత్మీయ జీవితానికి దేవునితో మనము కలిగి ఉండేటువంటి అన్యోన్యమైనటువంటి సహవాసమునకు సాదృశ్యంగా ఉంది. ఎందుకు ద్రాక్ష తోట దేవునితో నీవు కలిగినటువంటి అన్యోన్యమైన సహవాసానికి సాదృశ్యంగా ఉందంటే, ఎప్పుడైనా మీరు ద్రాక్ష తోటలు చూచారో లేదో కానీ, ద్రాక్ష తోట అన్నటువంటిది చాలా భద్రతతో అది ఉంటుంది. పక్షులు రాకుండా, జంతువులు రాకుండా, నాలుగు వైపులా మాత్రమే కాదు పై వైపు కూడా అది భద్రము చేయబడి ఉంటుంది. దేవునామానికి మహిమ. యోహాను సువార్త 15:1-3 దేవుని వాక్యము సెలవిస్తోంది, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, యేసు ప్రభువులు వారు నిజమైనటువంటి ద్రాక్షావల్లిగా ఉన్నాడు. పరలోకమందున్నటువంటి తండ్రి వ్యవసాయకుడిగా ఉన్నాడు. నీవు తీగగా ఉన్నావు. గాడిద లాంటి నీ జీవితాన్ని ఇప్పుడు ఆయన నిన్ను ఆ ద్రాక్షావల్లిలో అంటు కట్టుటకు సరిపడు తీగగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ తీగ ద్రాక్షావళిలో అంటు కట్టబడి ఉంటుందో, ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోటకు ఒక మంచి వ్యవసాయకుడు ఉంటాడో, ఎప్పుడైతే ఆ ద్రాక్ష తోట ఫలించడానికి అడ్డుగా ఉన్నటువంటి ఫలించినటువంటి మొక్కలను వ్యవసాయకుడు తీసి పారవేస్తాడో, ఎప్పుడైతే ఆ వ్యవసాయకుడు ఫలించగలిగినటువంటి ఆ యొక్క తీగలు మరి ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలను పారవేస్తాడో, పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది, అప్పుడు ఆ తీగలు బహుగా ఫలిస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. చివరిగా దేవుడు వాడుకున్నటువంటి గాడిదను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 15:15 అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాపి పట్టుకొని దాని చేత 1,000 మనుషులను చంపెను. ఎవరిని గురించి చెప్పబడిందో తెలుసా? సంసోను అన్నటువంటి బలాఢ్యుడు ఉన్నాడు. ఆయన జీవితంలో దేవుని శక్తిని అనుభవించాడు.
కట్లనుండి విడిపించబడినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వాడే. అయితే అపవాది మరలా ఆయనని కట్టి బంధించాలని ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ ఈ రాత్రి ఇది వరకే పాపం అన్నటువంటి కట్ల నుండి విడిపించబడి రక్షణ అనుభవాన్ని పొందుకొని యేసును వెంబడించి కొంతకాలం తర్వాత యేసును విడిచి తిరిగి పాపంలోనికి వెళ్ళిపోయావా, తిరిగి అపవాది చేత కట్టబడినటువంటి స్థితిని కలిగి ఉన్నావా, దేవుడు ఈ రాత్రి తిరిగి మరలా నిన్ను ఆ కట్ల నుండి విడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క సంసోను అనేటువంటి బలార్జుడు దేవునికి వ్యతిరేకముగా ఒక పాపం చేశాడో, ఒక స్త్రీని ప్రేమించి వివాహం చేసుకున్నాడో, ఆ యొక్క పాపం అన్నటువంటిది ఆయన శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల చేతికి అతన్ని అప్పగించడానికి కట్టివేసిందని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఆ యొక్క యూదా ప్రజలు సంసోను ఆ యొక్క ఫిలిస్తీయుల ప్రజలకు అప్పగించడానికి వారు ఏం చేశారో తెలుసా, తాళ్లతో కట్టివేశారు, తాళ్లతో బంధించారు. ఈ సంసోను ఎక్కడికి వెళ్లకుండా వారు బంధించారు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకోవడానికి వస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము సెలవిస్తోంది. న్యాయాధిపతుల గ్రంథం 15:14 అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన త్రాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపనార వలె ఆయను సంకెళ్లను అతని చేతుల మీద నుండి విడిపోయెను. బంధించబడ్డావా తిరిగి అపవాది చేత, తిరిగి పాపం చేసి అపవాది చేత కట్టబడ్డావా? నీకు ఒక శుభవార్త, ఈ రాత్రి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చి ఎలాంటి కట్టడములతో అయినా ఎలాంటి బంధకములతో అయినా నీవు బంధించబడినప్పటికీ ఆయన నిన్ను విడిపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సంసోను మీదికి వచ్చిందో ఫలముగా అగ్ని అయినటువంటి దేవుని వాక్యము సంసోను మీదికి వచ్చి కట్టబడినటువంటి ఆ పాపపు కట్లను ఆ యొక్క బంధకముల నుండి ఆ అగ్ని అతన్ని విడిపించింది. దేవుని వాక్యము సెలవించడం లేదా, నా మాట అగ్ని వంటిది కాదా, ఓ ఇజ్రాయేలు ప్రజలారా నా మాట అగ్ని వంటిది కాదా, ఈ దేవుని వాక్యమైనటువంటి అగ్నినే నీ జీవితంలోనికి అనుమతిస్తే, ఈ దేవుని వాక్యమైనటువంటి అగ్ని నీవు కట్టబడినటువంటి ప్రతి బంధకముల నుండి కట్ల నుండి నేను విడిపించడానికి శక్తి కలిగినటువంటిది. ప్రేమైన దేవుని సంఘమా, ఈ రాత్రి దేవుడు నన్ను మీ ముందు ఉంచి మిమ్మల్ని అడుగుతున్నటువంటిది ఏంటిదంటే, మీ జీవితాల్లో ప్రతిరోజు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. చదవగలిగితే ఎందుకు పనికి రాకుండా కట్టబడినటువంటి ఆ యొక్క గాడిద జీవితమును ఆయన అద్భుతముగా దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే సంసోను మీదికి పరిశుద్ధాత్మ బలముగా దిగివచ్చు దేవుని వాక్యమైనటువంటి అగ్ని ఆ యొక్క కట్లను తెంపివేసిందో, అప్పుడు దేవుని వాక్యము సెలవిస్తుంది, సంసోను ఆ గాడిద దవడ తీసుకొని 1,000 మందిని చంపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. ఒకప్పుడు ఈ గాడిద పనికి రాకుండా కట్టబడినటువంటిది. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ ఈ రాత్రి కట్టబడి ఎందుకు పనికి రాని వ్యక్తిగా మిగిలిపోయావా, నీ గాడిద దవడను ఉపయోగించి దేవుడు 1,000 మందిని రక్షించాలని కోరుతూ ఉన్నాడు. నీవు రక్షింపబడ్డము కాదు, నీవు కట్ల నుండి విడిపించబడము కాదు, ఆ యొక్క కట్ల నుండి విడిపించబడినటువంటి నీవు 1,000 మందిని కట్ల నుండి విడిపించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవుడు ఎంతగానో దీవించి ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు.
కుమిలిపోవద్దు, నిరాశపడద్దు, దిగులు పడద్దు, ఏడవద్దు. ఏంటి నా జీవితం, నా బ్రతుకంతా ఇంతేనా? ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు? ఏది నాకు సహాయపడుతుంది? ఈ యొక్క కట్ల నుండి ఎవరు నన్ను విడిపిస్తారు అని చింతించవద్దు. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే దేవుని నిన్ను విడిపించడం మాత్రమే కాదు, నీ కన్నులు తెరవజేయడం మాత్రమే కాదు, ద్రాక్ష తోటలోనికి నిన్ను తీసుకుని రావడమే కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ గాడిద దవ్వడతో 1000 మందిని దేవుడు రక్షించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి కృపను దేవుడు దయచేయనుగాక. మనందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందామా. మన జీవితాలను ఆ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకుందామా. కట్టబడ్డావా ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోరు తెరుచు, తెరిచి అడుగు, ప్రభువా కట్టబడ్డానాయనా. కట్టబడినటువంటి గాడిద లాంటి నా దగ్గరికి ఈ రాత్రి మీరు పంపిన సువార్తను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సువార్తకు ప్రతిస్పందిస్తూ ఉన్నా. పాపము చేత కట్టబడినటువంటి నా జీవితము ఈ రాత్రి మీ వాక్యము చేత విడిపించబడాలి. ప్రభువా ఇంతకాలము కట్టబడ్డాను, ఎవరు విడిపించేవారు లేరే అని ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా స్తోత్రం, ఈ రాత్రి కూడికలను మీరు ఏర్పరిచారు, మీకు స్తోత్రం. ఈ రాత్రి కూడికకు నన్ను నడిపించారు ప్రభువా. పాపమన్నటువంటి ఆ యొక్క కట్లను నన్ను విడిపించండి నాయనా. చెడు వ్యసనాలన్నటువంటి కట్ల నుండి నన్ను విడిపించండి ప్రభువా. అయ్యో సిగరెట్ తాగుడని తెలిసినటువంటి నేను ఆ యొక్క సిగరెట్ తాగకుండా ఉండలేనటువంటి స్థితి, వ్యభిచారము పాపమని తెలిసినటువంటి నేను ఆ వ్యభిచారాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితి ప్రభువా. ఎందుకంటే కట్టబడ్డా, ఎందుకంటే అపవాది నా కనులకు గుడ్డితనాన్ని కలుగజేసింది ప్రభువా. ఆత్మీయ జీవిత పరిస్థితిని చూడకుండా అపవాది అడ్డుకున్నాడు నాయన. అయితే మీకు స్తోత్రం, మీ యొక్క వాక్కు, మీ యొక్క వాక్యము నా కన్నులను తెరవజేయడానికి శక్తి కలిగింది. అయ్యా ఈ రాత్రి మీ వాక్కుతో నా కన్నులను తెరవజేయండి ప్రభువా. ఏ పాపానికి కట్టబడ్డానో తెలియజేయండి నాయన. ఏ పాపపు త్రోవలో వెళ్తున్నానో ఆ త్రోవ నుండి నన్ను తొలగించి మీ యొక్క ద్రాక్ష తోటలోనికి నడిపించండి ప్రభువా. ఇంతకాలం మీకు వ్యతిరేకముగా మిమ్మల్ని విడిచి మీకు దూరముగా జీవించినటువంటి నన్ను ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఏ విధంగా అయితే ద్రాక్ష వల్లిలో ఆ తీగ అంటు కట్టబడి ఉంటుందో ఆ రీతిగా నా జీవితాన్ని అంటుకట్టండి ప్రభువా. ఎండిపోయినటువంటి నా జీవితాన్ని ఈ రాత్రి తిరిగి జీవింపజేయండి, చిగురింపజేయండి ప్రభువా, ఫలింపజేయండి తండ్రి అని నువ్వు మొరపెడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీ జీవితాన్ని ఫలింపజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పనికిరాని నీ జీవితాన్ని, కృషించిపోయినటువంటి నీ జీవితాన్ని, ఇక నా జీవితంలో ఏమేమి చూడలేను అనుకున్నటువంటి నీ బ్రతుకును ఆయన అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నా. ఆ గాడిద తవడ ఎముకతో నశించిపోతున్నటువంటి 1000 మందిని రక్షించాలని దేవుడు కోరుతూ ఉన్నా. నీ జీవితం ఎందుకు పనికిరానిదని నీవు అనుకోవద్దు. కట్టబడిన నీ జీవితం విప్పబడితే, గుడితనముగా ఉన్నటువంటి నీ కన్నులు తెరవజేయబడితే, దేవుని తోట అయినటువంటి ఆ ద్రాక్ష తోటలోనికి నీవు వస్తే, ఆయనతో అన్యోన్యమైన సహవాసాన్ని కలిగి ఉంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవగలిగితే, ఎస్
నీ జీవితాన్ని కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా. తండ్రి, ఈ రాత్రి అల్పునైన నన్ను మీ బిడ్డల ఎదుట నిలిపి మీరు జరిగించిన ఈ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు కట్ల నుండి విడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు నాయన. విప్పబడినటువంటి వీరి జీవితాల్లో నిత్యము వెలుగు కలిగి నాయనా నిత్యము మీ మార్గంలోనే ముందుకు వెళ్ళడానికి ఈ పరిశుద్ధ వాక్యాన్ని వారు చదవడానికి సహాయం చేయండి. ఎందుకంటే మీ వాక్యమే మా పాదములకు దీపం, మీ వాక్యమే మా త్రోవకు వెలుగు. ఒకవేళ మా జీవితంలో ఈ వాక్యము లేకపోతే తిరిగి అంధకారమయములోనికి అపవాది మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఈ వెలుగిచ్చేటువంటి మీ వాక్యాన్ని మేము చదవకపోతే తిరిగి అపవాది మా కన్నులకు గంటలు కట్టే తిరిగి సంసోనను బంధించినట్లు తాళ్లతో బంధిస్తాడు నాయన. అట్టి స్థితిని ఇక్కడ ఉన్నటువంటి మేము ఎవ్వరము కలిగి ఉండకుండా ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదివి లాంటి మా జీవితాలు అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీ నామ మహిమ కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఈ స్వరాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను ఆ రీతిగా వాడుకొనమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.